హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు రెసిపీలో దొండకాయతో నాలుగు రకాల వెరైటీస్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా 1 కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను దొండకాయ ఫ్రై, దొండకాయ నువ్వుల పచ్చడి, దొండకాయ టమాటా కర్రీ, దొండకాయ ఆవకాయని చేసి చూపిస్తాను. ముందుగా దొండకాయ ఫ్రై చేయడానికి ఈ విధంగా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకోవాలి. దొండకాయ టమాటా కర్రీ చేయడానికి ఇలా దొండకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దొండకాయ నువ్వుల పచ్చడి చేయడానికి దొండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి. దీనికి 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దొండకాయ ఆవకాయ పచ్చడి చేయడానికి దొండకాయల్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకోవాలి. ముందుగా దొండకాయ టమాటా కర్రీని చేయడం చూద్దాం. స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు కూడా వేసి వేగించాలి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలపాలి. తర్వాత 1 స్పూన్ పసుపుని వేసి దొండకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పుని వేసి కలపాలి. ఇప్పుడు టమాటా ముక్కలను కూడా వేసి కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. దీంట్లో నీళ్లు పోసే అవసరం ఉండదు, ఎందుకంటే టమాటా ముక్కలతోనే బాగా మగ్గుతుంది. అంతేనండి, 10 నిమిషాల తర్వాత దొండకాయ టమాటా కర్రీ అనేది రెడీ అవుతుంది. తర్వాత దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగానే ఈ విధంగా కట్ చేసిన దొండకాయ ముక్కలు దాంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి. వీటిని వేడవుతున్న ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇవి క్రిస్పీగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేయాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లిని కొద్దిగా క్రష్ చేసుకుని వేయాలి. తర్వాత పల్లీలను కూడా వేయాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పుని వేసి ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసి కలుపుకోవాలి. దీంట్లో ఫ్రై చేసిన దొండకాయల్ని వేసి కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ని వేసి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేయాలి. దీన్నంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ. తర్వాత దొండకాయ నువ్వుల పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి 1 స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. అవి వేగుతున్నప్పుడు 5 స్పూన్స్ నువ్వులను కూడా వేసి వేయించాలి. వీటిని వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని, తర్వాత అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి పచ్చిమిర్చి ముక్కలను వేసి వెల్లుల్లిని, దొండకాయ ముక్కలను కూడా వేసి వేయించాలి. వీటిని 5 నిమిషాల పాటు ఈ విధంగా వేయించాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో వేయించిన నువ్వులను వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు వేయించిన దొండకాయ ముక్కల్ని, పచ్చిమిర్చి వేసి, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు మరీ పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి ఆవాలు జీలకర్ర, ఎండుమిర్చి, మినప్పప్పు, కరివేపాకును వేసి వేగించాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి. అంతేనండి, దొండకాయ పచ్చడి అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంలోకి, ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. తర్వాత దొండకాయ ఆవకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న దొండకాయల్ని వేసి ఫ్రై చేసుకోవాలి.
వీటిని మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్ని వేసి, 1 స్పూన్ ఆవాలు పౌడర్, 1/2 స్పూన్ మెంతి పౌడర్ని వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని పోసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిని వేసి, కరివేపాకుని కూడా వేసి కొంచెం వేగిన తర్వాత చిట్కడు ఇంగువను కూడా వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని దొండకాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడి చల్లారిన తర్వాత 2 నిమ్మకాయల రసాన్ని పోయాలి. పచ్చడి వారం 10 రోజుల పాటు నిలువ ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.